Hello friends, welcome to Raji Homestyle. Today Raji Homestyle lo dosakaya kura ni simple ga ela cheskovalo ee roju telusukundamu. Dosakaya kura ki main ga kavalsinavi dosakayalandi. Nenu ikkada 1/2 kilomaina yellow dosakayalanu teesukunnanu. Veetini kuda shubhranga kadigesi teesukunnanu. Ippudu veetiki paina tokkane ee vidhanga teeseyali. Paina tokkananta ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా జిగురేసుకోవాలి. రెండు దోసకాయలకు ఇలానే తొక్కనంతా జిగురేసి పెట్టుకోవాలి. ఇలా జిగురేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. రెండు దోసకాయలను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. గింజలతో సహా కట్ చేసుకోండి. అప్పుడే కూర అనేది పుల్లగా ఉంటుంది. చాలామంది గింజలు తీసేసి కట్ చేసుకుంటారు. అలా కాకుండా గింజలతోనే కట్ చేసుకోండి. అలాగే ఒక కప్పుమైన టమోటా ముక్కల్ని కూడా తీసుకోవాలి. స్టవ్ పైన కూర వండుకునే ప్యాన్ పెట్టేసి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ అనేది కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు తిరుమాత గింజల్ని వేసుకోవాలి. అలాగే 3 ఎండుమిర్చి ముక్కల్ని 2 కరివేపాకు రెమ్మ ఆకుల్ని వేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో 1 గుప్పెడుమైన ఆనియన్ ముక్కల్ని వేసుకోవాలి. ఆనియన్ ముక్కల్ని మరీ హెవీగా వేసుకోవాల్సిన అవసరం లేదండి. మీడియంగా లిమిట్గా వేసుకుంటే సరిపోతుంది. ఆనియన్ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న టమోటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. టమోటా పెద్దవైతే 2 తీసుకోండి, చిన్నవైతే 3 తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇందులోనే మనం కట్ చేసి ఉంచుకున్న దోసకాయ ముక్కల్ని వేసుకోవాలి. వీటిని అన్నింటినీ బాగా కలియదిప్పేసేసి మన రుచికి తగిన విధంగా సాల్ట్ని 1 టేబుల్ స్పూన్ పసుపును వేసి 1-5 నిమిషాల పాటు ఈ దోసకాయ టమోటా ముక్కల్ని మగ్గనివ్వాలి. ఇవి కొద్దిగా మగ్గిన తర్వాతనే మనం మసాలా ఐటమ్స్ని యాడ్ చేసుకోవచ్చు. దోసకాయ టమాటా అనేవి కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులో 1.5 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ని, అలాగే 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ని, 1 టేబుల్ స్పూన్ కోకోనట్ పౌడర్ని వేసుకోవాలి. ఇక్కడ మీరు కోకోనట్ పౌడర్కి బదులు పల్లీల పౌడర్నైనా వేసుకోవచ్చు. వీటిని అన్నింటినీ బాగా కలియదిప్పేసేసి మరో 1 టేబుల్ స్పూన్ మైన అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసిన తర్వాత 1 గ్లాసుడుమైన వాటర్ని వేసి 1-10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. దోసకాయ టమాటా అనేవి మెత్తబడేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. వాటర్ని ఎక్కువగా వేయొద్దండి, 1 గ్లాస్ అయితే సరిపోతాయి. ఇక్కడ నేను టమోటాలని తక్కువగానే తీసుకున్నానండి, ఎందుకంటే దోసకాయలను గింజలతో సహా తీసుకున్నాం కదా, దోసకాయ గింజలలో పులుపు అనేది ఉంటుంది, అందుకని టమోటాలని తక్కువగా తీసుకున్నాను. మీరు గింజలు లేకుండా అయితే టమోటాలని ఎక్కువగా తీసుకోండి. 1-10 నిమిషాల తర్వాత చూడండి, దోసకాయ ముక్కలు అనేవి బాగా ఉడికిపోయాయి. పులుసు కూడా బాగా చిక్కబడిపోయింది. ఈ క్వాంటిటీలో కూర అనేది ఉంటే గనక మనం రైస్లోకి తినడానికి చాలా బాగుంటుంది. ఈ కూర చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీరను యాడ్ చేసేసి స్టవ్ని ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. దోసకాయ టమాటా కాంబినేషన్తో దోసకాయ కూర అనేది మీకు నచ్చినట్లయితే మరికొన్ని రెసిపీస్ అండ్ హెల్త్ బెనిఫిట్స్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవటంతో పాటు పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేసి మా నోటిఫికేషన్స్ని ఎప్పటికప్పుడు వెంటనే పొందుతూ ఉండండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి.